భాషాభేదం లేకున్నా ప్రేమం సినిమాతో సాయి పల్లవి వెండితెర మీదకు ఒక్కసారిగా దూసుకొచ్చింది. ముఖం మీద మొటిమలు, చెదరని చిరునవ్వు, పక్కింటి అమ్మాయిలా చూడగానే ఆకట్టుకునే రూపం లాంటి అంశాలు సాయి పల్లవికి కలిసివచ్చాయి. ఫిదా రాకముందు ప్రేమం చిత్రంతోనే సాయి పల్లవి ఆకట్టుకుంది. తెలుగులో చాలా అవకాశాలే వచ్చినా ఎదురుపడి ఒప్పేసుకోకుండా తగిన పాత్ర కోసం వేచి చూసింది. ఫిదాలో భానుమతి పాత్రతో యువత గుండెల్లో సాయి పల్లవి చేసిన అలచడి ప్రభావం ఇప్పుడేం చెప్పరేం, కానీ దాని ప్రభావం భారీ రేంజ్ లోనే ఉండే అవకాశం ఉంది. ఫిదా రెండో ఆట టికెట్ తెగకముందే భానుమతి వెంట నిర్మాతలు పడటానికి పరుగులు పట్టడంలో ఆశ్చర్యం లేకపోలేదు. ఫిదా చిత్రం చూసిన తర్వాత పుష్కలంగా ప్రతిభ ఉన్న సాయి పల్లవి టాలెంట్ డైరెక్టర్ శేఖర్ కమల చేతిలో పడడం ద్వారా నటన పరంగా రాటు తేలిందనే మాట వినిపిస్తుంది. ఎన్నాళ్ల నుంచి సావిత్రి, జయసుధా, సుహాసిని, సౌందర్య లాంటి హీరోయిన్ల కోసం టాలీవుడ్ ఎదురు చూస్తుంది. కొందరు వచ్చినా ఆకాశంలో నక్షత్రంలా మెరిసి కనుమరుగయ్యారు. ఇప్పుడిప్పుడే నివేద థామస్ రెండు సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసుకుంది. మూడో సినిమా జయలవకుశతో సుస్థిర స్థానం సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తుంది. నివేద థామస్ పై అందరూ మనసు పడేందుకు ప్రయత్నిస్తుండగానే సాయి పల్లవి అనూహ్యంగా దూసుకొచ్చింది. నివేద థామస్ నటన పరంగా ఓకే, కానీ అందం విషయంలో కొంచెం అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు సాయి పల్లవి గట్టి పోటీగా మారే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రకుల్, లావణ్య త్రిపాఠి, పూజా హెగ్డే అగ్ర హీరోలతో జత కడుతున్నారు. రకుల్ ఇప్పటికే పలువురు టాప్ హీరోలతో కలిసి నటించడమే కాకుండా హిట్లను కూడా ఖాతాలో చేర్చుకుంది. లావణ్య త్రిపాఠి భలే భలే మగాడువై సోకడ చిన్ననాయన చిత్రాలతో సక్సెస్ చేజిక్కించుకుంది. తాజాగా డీజే చిత్రంలో అందాల ఆరబోతతో పూజా హెగ్డే పర్వాలేదనిపించుకుంది. రకుల్, లావణ్య, పూజలకు ప్రస్తుతం చేతిలో సరిపడే సినిమాలున్నాయి. తమ కెరియర్ పర్వాలేదనే భరోసాలుండగానే ఇద్దరు మలయాళ ముద్దు బొమ్మలు ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చారు. నివేద థామస్, సాయి పల్లవి జోరు చూస్తుంటే ఇక వారు జాగ్రత్త పడాల్సిందే అనే మాట ఫిలిం నగర్లో వినిపిస్తోంది. సార్, అది టూలెటన్ పెట్టారు. ఒక్కడు చెప్పండి అయ్యా, అది టూలెటన్ కింద పెట్టారు. బ్యాచిలర్ సార్? టెర్రిస్లా అన్నట్టు అంటారేం సార్? బ్యాచిలర్స్ మాత్రమే సార్. బ్యాచిలర్స్ ఏం పాపం చేశారు సార్? బ్యాచిలర్ లైఫ్ లో ఎంత కిక్కుంటుందో ఆర్జీవిని అడిగాను సార్, తెలుస్తుంది. బ్యాచిలర్స్ అనగానే బేవర్స్లా చూస్తారంటరా, ఏడుపు వచ్చేస్తుందా నాకు. నేను ఆ మీనింగ్ తో అనలేదయ్యా. వీడేంటి, ఏడుపు తక్కువ యాక్షన్ ఎక్కువ?